దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణము. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. ఆయనను నమ్ముకును వారిని దేవుడెంత మాత్రమును సిగ్గునందనియరు. మనుష్యులందరూ మనలను విడిచిపెట్టినా చివరకు మన తల్లిదండ్రులు మనకు ఆప్తులైన వారు మన బంధువులు మనలను విడిచినా యెహోవా మనలను చేరదీస్తారు. ఆయన మనలను ఎన్నడును అనాథలుగా విడవరు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చునట్లుగా ఆయన యందు నమ్మకముంచి ఆయనపై ఆనుకొని ఆయనతో సహవాసము చేసి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయనకు ఆయాసమును కలిగించు మాటలను కానీ ఆయనకు దుఃఖమును కలిగించు క్రియలను కానీ చేయకుండా మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు కాపాడుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మిమ్మును ఆశ్రయించు వారందరికీ మీరు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.